హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వ్యూవర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ కోసం నేను ఒక శారీ తీసుకున్నానండి. ఎందుకో మీకోసం ఆ శారీని వీడియో తీసి చూపించాలనుంది. ఈ శారీ ఎలా ఉంది అనేది మీరు కామెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ నేనైతే చిలకపచ్చ కలర్ రంగులో ఉన్న చీరకి వాయిలెట్ కలర్ బార్డర్ శారీ తీసుకున్నానండి. ఇది దూరం దగ్గర నుంచి చూపిస్తే బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ దూరంగా చూపిస్తే అసలైన కలర్ కనిపిస్తుంది. వాయిలెట్ కలర్ షేడ్ ఇలా మీకు వీడియో తీస్తుంటే కనిపిస్తుంది కదా, ఇది వాయిలెట్ కలర్ షేడ్ అన్నమాట బార్డర్. ఇది పూర్తిగా కుప్పడం పట్టు శారీ అండి. హ్యాండ్లూమ్ శారీ, పవర్లూమ్ కాకుండా చేతి మగ్గాలతోటే వేయించిన శారీ అన్నమాట. దీని రేటు మాత్రం 2000 రూపీస్ పడిందండి. చాలా తక్కువకే వచ్చింది. కడీ బార్డర్ వచ్చిందండి ఇలా పైన. ఎందుకో నాకు ఈ శారీ తీసుకున్నాను, ఎప్పటి నుంచో నాకు ఒక వీడియో తీసి మన వ్యూవర్స్కి చూపించాలనిపించి ఈ వీడియో తీశానండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఉగాది పండుగ అంటేనే పచ్చదనం, అలాగే కొత్తదనం కదా, కాబట్టి ఇక్కడ నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. చిలకపచ్చ కలర్కి వాయిలెట్ కలర్ బార్డర్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా బాగా నచ్చేసింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ శారీ నేను 1 వీక్ ముందే తీసుకున్నానండి. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించాను. అయితే బ్లౌజ్ని మాత్రం ఈ విధంగా నార్మల్గానే స్టిచ్చింగ్ చేయించాను. మా ఇంట్లో ఒక లేస్ ఉందండి, అంటే ఇదివరకు శారీస్కి బ్లౌజెస్కి వేసుకున్న పాత ఓల్డ్ లేస్ అనమాట. ఇది ఎందుకో ఈ విధంగా ఇలా బార్డర్ పైన వేస్తే కొంచెం వెరైటీగా కొత్తగా ఉంటుందనిపించి చేయితోనే ఈ విధంగా స్టిచ్చింగ్ చేపించిన తర్వాత వేశానండి. నార్మల్ నీడిల్తోనే ఈ విధంగా ఇలా లేస్ని వేశాను. చిలకపచ్చ శారీకి వాయిలెట్ కలర్ బార్డర్, వాయిలెట్ కలర్ బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగా ఉంటుంది, నాకైతే సూపర్గా నచ్చింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అడ్వాన్స్గా వ్యూవర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.